వెల్కమ్ టు టీఎస్ 24 న్యూస్. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజు బంగారం ధరపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టాక తర్వాత తొలి బంగారం ధర 10,000 వరకు తగ్గటంతో బంగారం కొనే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. బంగారాన్ని కేవలం ఆభరణంగానే కాకుండా పెట్టుబడిగా చాలా మంది భావిస్తుంటారు. అందుకే ప్రతిరోజు బంగారం ధరపై ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తుంటారు. అయితే గత కొన్ని రోజులుగా భారీగా పెరిగిన బంగారం ధర ఒక్కసారిగా తగ్గుముఖం పడుతుంది. బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత తులం బంగారం ధర 10,000 వరకు తగ్గటంతో బంగారం కొనే వాళ్ళ సంఖ్య విపరీతంగా పెరిగింది. ఈ క్రమంలో బంగారం కొనుగోలు చేసేందుకు ఇదే సరైన సమయమని నిపుణులు సూచిస్తున్నారు. బంగారం ధరలో స్వల్ప తగ్గుదల కనిపించింది. అయితే రానున్న రోజుల్లో బంగారం ధర మరింత తగ్గే అవకాశాలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. 24 క్యారెట్ల ధర 65,000 చేరొచ్చని చెబుతున్నారు. మరి సోమవారం దేశంలోని పలు ప్రధాన నగరాల్లో బంగారం వెండి ధరలు ఎలా ఉన్నాయో ఓసారి చూద్దాం. దేశ రాజధాని న్యూఢిల్లీలో ఆదివారం 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర 63,390 ఉంది. 24 క్యారెట్ల బంగారం ధర 69,140 వద్ద కొనసాగుతుంది. ఇక దేశ ఆర్థిక రాజధాని ముంబైలో 22 క్యారెట్ల తులం బంగారం 63,240 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 68,990 నమోదైంది. అలాగే చెన్నైలో 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 64,640 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 70,520 వద్ద కొనసాగుతుంది. బెంగళూరు విషయానికి వస్తే ఇక్కడ 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,240 కాగా 24 క్యారెట్ల గోల్డ్ ధర 68,990 వద్ద కొనసాగుతుంది. ఇక హైదరాబాద్లో ఆదివారం 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 63,240 ఉండగా 24 క్యారెట్ల బంగారం ధర 68,990 వద్ద కొనసాగుతుంది. అలాగే విజయవాడతో పాటు విశాఖపట్నంలోనూ 22 క్యారెట్ల తులం బంగారం 63,240 24 క్యారెట్ల బంగారం ధర 68,990 నమోదైంది. ఇక ఆదివారం వెండి ధరల్లోనూ ఎలాంటి మార్పు కనిపించలేదు. దేశంలోని దాదాపు అన్ని ప్రధాన నగరాల్లో వెండి ధరలు స్థిరంగా కొనసాగుతున్నాయి. దీంతో దేశ రాజధాని న్యూఢిల్లీతో పాటు ముంబై పూణేలో కిలో వెండి 84,400 చేరింది. అలాగే చెన్నై హైదరాబాద్ కేరళ విజయవాడ విశాఖలో అత్యధికంగా కిలో వెండి 88,900 వద్ద కొనసాగుతుంది.